సైడ్ మోడ్ పెడితే అవి ఆగిపోతాయి అని సార్ మీరు సింగల్ లోనేనా సార్ नमस्ते డెబ్బై మూడు వేల రెండు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది మీరు కూడా షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోరి ఆర్సీ కార్డు బ్యాక్ సైడ్ చూపెడుతున్నా ఇక దీంట్లో ఇంజన్ నెంబర్ సెస్ నెంబరు 1248 బండి సీసీ కెపాసిటీ వీల్ బేసు సీటింగ్ కెపాసిటీ బండి వెయిటు అన్నీ ఉన్నాయి వైట్ కలరు 2013 ఆగస్టు 2028 ఆగస్టు 16వ తారీఖు దాకా పనిచేస్తుంది నిజామాబాద్ నుంచి వచ్చింది అమ్మకానికి సిల్ టైర్లు ఉన్నాయి రెండు వేల పదమూడు ఏ గ్లాస్ బ్రేక్ కావాలి ముంగట గ్లాస్ నుంచి వెనుక గ్లాస్ వరకు వీల్ పాన జాక్ రాడ్ ఇప్పటి వరకు వాడలేరు కొత్త అట్లనే ఉన్నాయి 2013 స్టెప్ని కూడా ఉంది ఈ బంపర్ ఒకటి రీప్లేస్ అయింది సార్ బంపర్ మాత్రం మారింది అడ్డపట్టి కానీ లోపల ఏసీ కండెన్సర్ రేడియేటర్ ఏవి మారలే టైమింగ్ చైన్ కూడా షోరూమ్దే ఉంది ఇంకా రీప్లేస్ కాలేదు యూఎస్ఎస్ నెంబర్ జూన్ వరకు ఉంది జూలై నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు 28 నవంబర్ 2022 సోమవారం 2022 సోమవారం ఈ బండి నిజామాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది సింగల్ ఓనర్ 70,000 చిల్లర షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు ఆర్సీ బ్యాక్ సైడ్ చూపెట్టినా మీరు కూడా షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోరి బండి ఓనర్ కొన్నప్పుడు మొత్తం లిక్విడ్ క్యాష్ పెట్టి కొన్నట్టు బండికి ఎలాంటి లోన్ లేదు కస్టమర్ ధర 4,65,000 చెప్తుండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి 2013 జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ 2013 ఆగస్టు రిజిస్ట్రేషన్ 2028 ఆగస్టు 16వ తారీఖు దాకా జీవితకాలం ఉంది 2023 జూన్ వరకు ఇన్సూరెన్స్ ఉంది
నా ఐదిటికై సిల్ టైర్లు ఉన్నాయి సార్, 90% టైర్లు ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలే, బానెట్ కానీ డోర్లు కానీ ఏవి కూడా మారలేవు. మారుతి స్విఫ్ట్ వీడిఐ 2013 జూన్, మ్యానుఫ్యాక్చరింగ్ 2013 ఆగస్టు రిజిస్ట్రేషన్. 2028 ఆగస్టు వరకు జీవితకాలం ఉంటుంది. డీజిల్ బండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి, ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది. కస్టమర్ ధర 4,65,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు. నాని ఎగ్జెంట్ బండి, ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు. ఒరిజినల్ బండి, సింగిల్ ఓనర్, 70,000 చిల్లర షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉందన్నాడు. మీకు ఆర్సీ కార్డ్ బ్యాక్ సైడ్ చూపెట్టిన స్క్రీన్ షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోరి. టైమింగ్ చైన్ రిప్లేస్ కాలేదు. ఈ ముంగడి బంపర్ మాత్రం ఒకటి రిప్లేస్ అయింది, మిగతా అంతా జెన్యునే. నాని యాక్సిడెంట్ బండి, కస్టమర్ ధర 4,65,000 చెప్తుంది సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి, ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి. కస్టమర్ ధర 4,65,000 చెప్తుంది సార్, బార్గెనింగ్ ఉంది. డీజిల్ బండి, బండికి ఎలాంటి లోన్ లేదు. లీటర్కి 25+ మైలేజ్ ఇస్తుంది. 1248 సీసీ డీజిల్ ఇంజన్, పవర్ షేరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, ఏసీ రన్నింగ్ ఉంది. ఒరిజినల్ బండి సార్, కస్టమర్ 4,65,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడరి, వీడియోలో మీకు బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు బోర్డు పైన ఉన్నాయి, ఎవరికి కాల్ చేసినా నో ప్రాబ్లం, ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తాం. డీలోకి అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి. బండి నాది కాదు, 2013 జూన్ మ్యానుఫ్యాక్చరింగ్, 2013 ఆగస్టు రిజిస్ట్రేషన్, 2028 ఆగస్టు వరకు దీని జీవితకాలం ఉంటుంది. 2023 జూన్ వరకు ఇన్సూరెన్స్ ఉంది. ఒకవేళ 2028 తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాలు మనం గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంది కావచ్చు. ఇప్పుడైతే ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది. ఇప్పుడు దీనికి మళ్ళీ 2028 దాకా ఆంధ్ర తెలంగాణకు పనిచేస్తుంది. 2028 తర్వాత ఎప్పుడైతే మనం గ్రీన్ ట్యాక్స్ కొడతామో అప్పుడు ఇక్కడ గ్రీన్ ట్యాక్స్ కడితే తెలంగాణకే పనిచేస్తుంది. ఆంధ్రలో వాళ్ళు వంకపోయి ఆంధ్రలో గ్రీన్ ట్యాక్స్ కడితే ఆంధ్ర వాళ్ళకే పనిచేస్తుంది. ఇది బండి స్టోరీ. వీడియో మొత్తం చూడండి సార్, సగం సగం చూసి ఫోన్ చేయకూరి, ఎందుకంటే బండి నాది కాదు, నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది. డీలర్ కాదు, ఓనరే, కస్టమర్ తీసుకొని వచ్చిండు. అతడు చెప్పిన రేటే నేను చెప్తున్నా, 4,65,000 బార్గెనింగ్. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.